హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ మనోత్ అండ్ విలాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే చేపల పులుసు అండి. చేపల పులుసు కోసం నేను 2 కేజీలు చేపలు తీసుకున్నాను. చేపల పులుసు కోసం ముందుగా అల్లం, ఇంకా ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, ధనియాలు, పచ్చి కొబ్బరి ఉంటాయి కదా, అవి తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. చేపల పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం పేస్టు, ఆ పేస్ట్ వేసాను ఆయిల్లో. అల్లం పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్లో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఫిష్ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి ముక్కలు మొత్తం పట్టేలాగా ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోవాలి. తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయిన తర్వాత ఆ పులుసు వస్తుంది కదా దాన్ని కూరలో వేసుకోవాలండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేమైతే మీడియంగా వేసుకున్నాం. పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. చేపల కూర తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే తొందరగా ముక్క ఉడుకుతుంది కదా, ముక్క విరిగిపోతుంది. లేకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. పులుసు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాం కదా, ఇలా తిప్పుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫిష్ మసాలా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా 1 స్పూన్ ఫిష్ మసాలా ఇది వేసుకొని ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ మొత్తం కలుపుకుంటే మనకు ఫిష్ పులుసు తయారైపోయినట్లే. చూసారు కదా టేస్టీ టేస్టీ చేపల పులుసు తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఇంకెందుకు లేటు, అన్నం తినేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.